వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ మరియు కరెంట్ అఫైర్స్ తెలుగు ఛానల్ అండి. సో ముందుగా మనం వీడియోలోకి కరెంట్ అఫైర్స్ వీడియోలోకి వెళ్ళే ముందు సో నేను ఒక యాప్ క్రియేట్ చేశానండి, ఆ యాప్ గురించి డీటెయిల్స్ తెలుసుకుందాం. ఓకే, సో ప్లేస్టోర్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ అని సెర్చ్ చేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్. సో ఇందులో వచ్చే ఫస్ట్ యాప్ ఏమందండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ యాప్. సో ఇందులో చూస్తే మనకి డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయండి. సో మనకి కరెంట్ అఫైర్స్ అని, నెక్స్ట్ ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ, జనరల్ సైన్స్, ఇండియన్ హిస్టరీ, సో తెలుగు, ఇంగ్లీష్. సో టూ వర్షన్స్లో ఈ యాప్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ యాప్లో వచ్చేసి టోటల్గా డిఫరెంట్ ప్రాక్టీస్ టెస్ట్ ఉన్నాయి. నెక్స్ట్ ఈ యాప్ యొక్క మెయిన్ బెనిఫిట్ ఏంటంటే, మీరు ప్రతిసారి యాప్ అప్డేట్ చేసినప్పుడు, నేను క్వశ్చన్స్ అప్డేట్ చేసినప్పుడల్లా మీరు అప్డేట్ తీసుకోని అవసరం లేదు. సో నేను డైలీ టెస్ట్ అప్డేట్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మీకు మీ యాప్లోకి వచ్చేస్తాయి. సో మీరు అప్డేట్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. సో ఇలా ఉంటుంది. సో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఓకే, విత్ ఎక్స్ప్లెనేషన్, కొన్ని కొన్ని విత్ ఎక్స్ప్లెనేషన్ ఉంటాయి. సో ఈ విధంగా, ఓకే. సో ఈ వచ్చేసి, ఈ యాప్ వచ్చేసి అన్ని ఎగ్జామ్స్కి యూజ్ అవుతాయి. ఏబిపిఎస్సి, టీఎస్పిఎస్సి, ఐబిపిఎస్, ఎస్ఎస్సి, యూపీఎస్సి, డిఎస్సి, ఆర్ఆర్బి, ఎస్బీఐ పిఓ, క్లర్క్, సిజిఎల్, సిహెచ్సిఎల్, ఆర్బీఐ అసిస్టెంట్. ఓకే, మనం ప్రొవైడ్ చేసే టాపిక్స్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ తెలుగు, ఇంగ్లీష్ వీక్లీ, మంత్లీ, జనరల్ సైన్స్, ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఇంగ్లీష్. ఓకే, సో నేను ఈ యాప్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. మీరు ఒకవేళ మీకు ఒకవేళ దొరకకపోతే మీరు అక్కడ లింక్లో నుంచి అన్న లింక్ క్లిక్ చేసన్నా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్, దేశంలో యుద్ధేతర సమయంలో సైనికులకు ప్రకటించే రెండో అత్యున్నత పురస్కారం పేరేమిటి? కీర్తిచక్ర అవార్డు అండి. సో కీర్తిచక్ర అవార్డు అనేది, సో యుద్ధేతర సమయంలో సైనికులకు ప్రకటించే రెండో అత్యున్నత పురస్కారం పేరు. 2017 ఆగస్టు 12న గొల్లపూడి శ్రీనివాస్ స్మారక 20వ జాతీయ అవార్డును ఎవరికి ప్రదానం చేశారు? హేమంత్ కె రావుకండి, కన్నడ నూతన సినీ దర్శకుడైన. సో ఈయనకి 12వ గొల్లపూడి శ్రీనివాస్ స్మారక 20వ జాతీయ అవార్డును ప్రదానం చేశారు. ఇటీవల యువ కళావాహిని జీవన సాఫల్య పురస్కారాన్ని ఎవరు అందుకున్నారు? సో కృష్ణన్ రాజు గారు యువ కళావాహిని జీవన సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారండి. నెక్స్ట్, ఏ సంవత్సరం నుంచి ఏటా ఓ రచయితకు మాలతీ చందూర్ అవార్డును ప్రదానం చేస్తున్నారు? సో మాలతీ చందూర్ అవార్డుని 2014 నుంచి ఇస్తున్నారండి, ఎవ్రీ ఇయర్. దేశంలోని సహకార బ్యాంకులకు అందించే జాతీయ స్థాయి ఉత్తమ అవార్డు ఇటీవల ఏ జిల్లా సహకార కేంద్ర బ్యాంకుకు దక్కింది? కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకుకు దక్కిందండి. ఉక్రెయిన్లో క్రిమియా ద్వీపకల్పాన్ని ఏ దేశం ఆక్రమించింది? రష్యా. 2022 సంవత్సరంలో ప్రతిష్టాత్మక సాకర్ వరల్డ్ కప్ పోటీలు ఏ దేశంలో జరగనున్నాయి? సో ఖతర్లో 2022 ఇయర్లో ప్రతిష్టాత్మక సాకర్ వరల్డ్ కప్ పోటీలు జరగనున్నాయండి. 2017 ఆగస్టు 5న హసన్ రౌహని ఏ దేశ అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలను స్వీకరించారు? ఇరాన్ కండి. నెక్స్ట్, ఆఫ్రికా దేశం కెన్యా అధ్యక్షుడిగా రెండోసారి ఎవరు ఎన్నికయ్యారు? ఆఫ్రికా దేశం కెన్యా అధ్యక్షుడిగా ఉహ్రు కెన్యట్ట. ప్రపంచవ్యాప్తంగా వేగంగా మొబైల్ ఇంటర్నెట్ సేవలు అందించడంలో ఏ దేశం మొదటి స్థానంలో నిలిచింది? నార్వే. 2017 ఆగస్టు 14న జరిగిన పాకిస్తాన్ స్వాతంత్ర వేడుకల్లో ప్రత్యేక అతిథిగా ఎవరు పాల్గొన్నారు? సో చైనా ఉప ప్రధాని వాంగ్ యాంగ్ 2017 ఆగస్టు 14 జరిగిన పాకిస్తాన్ స్వాతంత్ర వేడుకల్లో ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారండి. 2017 నవంబర్ 28 నుంచి 30 వరకు 3 రోజుల పాటు ప్రపంచ పారిశ్రామికవేత్తల వార్షిక శిఖరాగ్ర సదస్సుని హైదరాబాద్లో నిర్వహించనున్నారు. అయితే ఈ సదస్సు యొక్క నినాదం ఏమిటి? ఉమెన్ ఫస్ట్, ప్రాస్పెరిటీ ఫర్ ఆల్. న్యాయవాదుల సమాచారంతో రూపొందించిన ఉమ్మడి బార్ కౌన్సిల్ వెబ్సైట్ను 2017 ఆగస్టు 9న ఎవరు ప్రారంభించారు? ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్. సో జస్టిస్ రమేష్ రంగనాథన్ గారు సో న్యాయవాదుల సమాచారంతో రూపొందించిన ఉమ్మడి బార్ కౌన్సిల్ వెబ్సైట్ని 2017 ఆగస్ట్ 9న స్టార్ట్ చేశారండి.
తెలంగాణ రాష్ట్ర ఆహార భద్రతా కమిషన్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? సో తిరుమల రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ఆహార భద్రతా కమిషన్ చైర్మన్గా నియమితులయ్యారండి. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఏకైక మధ్యతరహా ప్రాజెక్ట్ నల్లవాగు 2017 ఆగస్టు 12 నాటికి ఎన్ని వసంతాలు పూర్తి చేసుకుంది? 50 వసంతాలు అండి. సో ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఏకైక మధ్యతరహా ప్రాజెక్ట్ ఇది. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలోని ఏ గ్రామం 100% డిజిటల్ లిటరసీ సాధించిన గ్రామంగా నిలిచింది? బుజ్జా అండి. నెక్స్ట్, పరంపరాగత్ కృషి వికాస్ యోజన పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి? సేంద్రియ వ్యవసాయానికి ప్రోత్సాహం అందించడం అనేది పరంపరాగత్ కృషి వికాస్ యోజన పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. 1998లో నల్సార్ యూనివర్సిటీ ఏర్పాటైన నాటి నుంచి స్నాతకోత్సవంలో ప్రసంగించిన తొలి ముఖ్యమంత్రిగా ఘనతను ఎవరు దక్కించుకున్నారు? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. గ్రామ పంచాయతీకి వచ్చే నిధులను ఖజానా నుంచి తీసుకోవాలంటే చెక్కులపై సర్పంచ్తో పాటు సంబంధిత ఎవరి సంతకం కూడా ఇకపై ఉండి తీరాలి? పంచాయతీ కార్యదర్శి. సో గ్రామ పంచాయతీకి వచ్చే నిధుల్ని ఖజానా నుంచి తీసుకోవాలంటే చెక్కులపై సర్పంచ్తో పాటు పంచాయతీ కార్యదర్శి సంతకం కూడా ఉండాలి. ప్రధానమంత్రి కృషి సించాయి యోజన పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? సో ప్రతి పొలానికి నీరు అందించడం అనేది ప్రధానమంత్రి కృషి సించాయి యోజన పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనే పథకం దేనికి సంబంధించింది? సో పంటల బీమా పథకంకు సంబంధించిందే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనే పథకం. నెక్స్ట్, బహుళ రైల్వే సేవలను ఒకే చోట పొందేందుకు వీలుగా రైల్వే శాఖ ఇటీవల ఏ యాప్ను ఆవిష్కరించింది? రైల్ సారథి యాప్. నెక్స్ట్, మిస్టర్ అండ్ మిస్సెస్ జినా ది మ్యారేజ్ దట్ షుక్ ఇండియా పేరిట పుస్తకాన్ని ఎవరు రచించారు? షీలా రెడ్డి అండి, తన సీనియర్ జర్నలిస్ట్. మిస్టర్ అండ్ మిస్సెస్ జినా ది మ్యారేజ్ దట్ షుక్ ఇండియా అనే పుస్తకాన్ని రచించారు. 2008 సంవత్సరంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ పర్వతాన్ని 76 ఏళ్ల వయసులో అధిరోహించిన మిన్ బహదూర్ షెర్చాన్ ఏ దేశానికి చెందినవారు? నేపాల్ అండి. సో తను 76 ఏళ్ల వయసులో ఎత్తైన ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించారండి. ఎవరు? మిన్ బహదూర్ షెర్చాన్. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా 18 ఏళ్లలోపు వారికి నిర్వహించిన ఐక్యూ పరీక్షలో 162 పాయింట్లు సాధించిన భారత సంతతికి చెందిన బాలిక పేరేమిటి? రాజ్ గౌరీ పవార్, 12 ఏళ్ళు అండి ఈమెకి ఐక్యూ పరీక్షలో 162 పాయింట్లు సాధించింది. కెన్యా రాజధాని నైరోబిలో జరిగిన ఐక్యరాజ్య సమితి ఆవాసం 26వ పాలక మండలి సదస్సులో అధ్యక్షుడి హోదాలో తొలిసారి ప్రసంగించిన వ్యక్తి పేరేమిటి? ఎం వెంకయ్య నాయుడు. నెక్స్ట్, అంటార్కిటికా మహాసముద్రంపై తేలియాడే భారీ మంచు ఫలకం పేరేమిటి? లార్సన్ సి. భారతదేశంలోకి 2005 నుంచి 2014 మధ్య దాదాపు $770 బిలియన్ నల్లధనం వచ్చిందని వెల్లడించిన సంస్థ ఏది? గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంటిగ్రిటీ, అమెరికా అండి. సో ఈ గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంటిగ్రిటీ అమెరికా ఏమని చెప్పిందంటే, భారతదేశంలో 2005 నుంచి 2014 మధ్యలో దాదాపు 50 లక్షల కోట్లు నల్లధనం వచ్చిందని వెల్లడించిందండి. చిట్ట చివరి తరం రాక్షస బల్లికి చెందిన శిలజాలను బ్రిటిష్ పరిశోధకులు ఎక్కడ గుర్తించారు? మొరాకోలోని ఫాస్ఫేట్ గనుల్లో. నెక్స్ట్, ఇటీవల అమెరికా జాతీయ దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ FBI డైరెక్టర్ పదవి నుంచి ఎవరిని తొలగించారు? జేమ్స్ కొమే. 2017 సంవత్సరానికి గాను యూకే రాయల్ సొసైటీ సభ్యులుగా భారత సంతతికి చెందిన శాస్త్రవేత్తలు ఎంతమంది ఎంపికయ్యారు? 3. కృష్ణ చటర్జీ, సుభాష్ కోట్, యద్విందర్ మాల్హి.
నెక్స్ట్ 2017 మే 14-15వ తేదీలలో బెల్ట్ అండ్ రోడ్ ఫోరం మొదటి సదస్సు ఎక్కడ జరిగింది? సో 2017 మే 14-15లో బెల్ట్ అండ్ రెడ్ ఫోరం మొదటి సదస్సు బీజింగ్ చైనాలో జరిగిందండి. ఇటీవలే ఫ్రాన్స్ ప్రధానిగా ఎవరు నియమితులయ్యారు? ఎడోవర్డ్ ఫిలిప్పే, రిపబ్లికన్ పార్టీకి చెందినవారండి. ఇది మౌంట్ ఎవరెస్ట్ పర్వతాన్ని అధిక సార్లు అంటే 8 సార్లు ఎక్కిన మహిళగా రికార్డు నెలకొల్పింది ఎవరు? లాక్పా షెర్పా, నేపాల్. సో మౌంట్ ఎవరెస్ట్ పర్వతాన్ని 8 సార్లు ఎక్కిందండి తను. 8 సార్లు ఎక్కిన మహిళగా రికార్డు కూడా నెలకొల్పారు లాక్పా షెర్పా, నేపాల్. సో ఇవండి ఈ వీడియోలోని ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ తెలుగు బిట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్తో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.